మదనపల్లి పట్టణంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ నేతృత్వంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దేశాయి తిప్పరెడ్డి, సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి మరియు ఎంఆర్ఓ రంగస్వామి ఓటు విలువను, దాన్ని వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవనీయులు మదనపల్లి శాసనసభ్యులు శ్రీ దేశాయి తిప్పరెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారి ప్రజల్లో ఓటర్లో చైతన్యం తీసుకురావాలని మన ఎలక్షన్ కమిషన్ నిర్దేశానుసారము ప్రతి సంవత్సరం మనము జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న మన యువతరం తమ ఓటు హక్కుని నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు చేసేందుకు మనం ఎన్నో అవగాహన కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ యువతలో అవసరమైన చైతన్యం కానీ ఇంకా రావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. నేటి యువత ఒక లోపం జరిగింది. మీరు వచ్చేటప్పుడు అట్లీస్ట్ డిగ్రీ స్టూడెంట్స్ నన్ను పిలిపించుంటే బాగుండేది. జూనియర్ కాలేజ్ పిల్లలు పిలిచి రావడమో లేకపోతే స్కూల్ పిల్లలు పిలిచి రావడం వల్ల వాళ్ళని పెట్టి వీళ్ళు పంపించండి అలా అంటే వాళ్ళలో కొద్దిగా అవేర్నెస్ వచ్చింది. ఇది చిన్నపిల్లలు హై స్కూల్ పిల్లలు ఇవ్వడం వల్ల వాళ్ళలో కొద్దిగా అవేర్నెస్ ఉన్నా రేపు పొద్దున్నే వాళ్ళు ఓట్లు వేయలేని పరిస్థితి దాన్ని డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మీకు ఓట్లు హక్కుండే వాళ్ళు వాళ్ళు కానీ పిలిపించితే బాగుండేది కనిపించుతున్నా సార్. ఎందుకంటే అవగాహన రావాల్సిన వయసులో ఉండే వాళ్ళకి 18 ఇయర్స్ వాళ్ళకి ఉంటే బాగుంటుంది. ఇవన్నీ ఉండి చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్షన్ చేస్తారని కూడా నేను ఆలోచిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు వేయడం మన విధి ధర్మం. దానివల్లనే ప్రజాస్వామ్య విలువలు కాపాడతాయి. మనం పొరుగునున్న రాష్ట్రాలు చూస్తున్న దేశాలు చూస్తున్నాం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి కంట్రీల్లో ప్రజాస్వామ్యమే లేదడ. ప్రజాస్వామ్యాన్ని అణచివేసి నియంతృత్వ పాలన ఉన్నాయి. నియంతృత్వ పాలన ఉండడం వల్ల ఆ దేశాలన్నీ అభివృద్ధి లేకపోలేకపోతున్నాయి. మన దేశం మనం ఇంత మాత్రం అభివృద్ధి చెందుతుందంటే ప్రజాస్వామ్యమే. మన చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉన్న ఆయుధం ఓటు, దాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం. 10% ఏదైనా ఇబ్బంది ఉందన్నా సరే 90% ఓటింగ్ దాటాలనేదే మనం మనందరి దాటాలి. మన ప్రజాస్వామ్యం అంటే ఏంటి, మీ యొక్క ప్రతి ఒక్కరి వాయిస్ కూడా కౌంట్ అవ్వాలి. ఇందాక తహసీల్దార్ గారు చెప్పినట్టు ఏముందిలే, ఒక ఓటు వేస్తే ఏమొస్తుంది, ఒక ఓటే కదా ఏంటి ఏమవుతుంది, నేను ఒక ఓటు వేయకపోతే ఏమన్నా ప్రభుత్వం మారిపోతుందా అనే ఒక దీనివల్ల చాలామంది వేయరు. కానీ అది ఉండకూడదు. మీరు చూస్తే గెలుపు ఓటమికి ఓట్లు డిఫరెన్స్ చాలా తక్కువ, ఓట్ల డిఫరెన్స్ చాలా తక్కువ, పర్సంటేజ్ చాలా చాలా తక్కువ. ఇప్పుడు మీరు కొన్ని చోట్ల ఒకళ్ళు గెలుస్తారు కానీ ఓట్లు ఒకరికి ఎక్కువ ఉంటాయి. సో సిస్టమ్ అలా ఉంది. మీ ప్రతి ఒక్క ఓటు కూడా విలువైనది, ప్రతి ఒక్క ఓటు మ్యాటర్స్ టు ద గవర్నమెంట్, టు అవర్ డెమోక్రసీ. అది ఎవరు గెలిచారు ఎవరు ఓడతారు అనేది కాదు, మన ప్రజాస్వామ్యం గెలవాలి. అందులో ప్రతి ఒక్క ఓటు కూడా మ్యాటర్ అవుతుంది. ఇందులో మీరు మెయిన్గా మిస్ అయ్యేది యూత్. యూత్కి మనకి ఎక్కువ ఇది దాని అందరూ ఉత్సాహము అంతా ఉంటుంది, పౌరుషం అంతా. ఇప్పుడు మనము మన కంట్రీ ముందుకు వెళ్ళాలి అంటే యూత్ పార్టిసిపేట్ చేస్తే కానీ యూత్ ఉండాలి. ఏదైనా ఇక్కడ తప్పు జరుగుతుంది అంటే ఫస్ట్ ఎందుకు తప్పు జరుగుతుంది, వచ్చే ఇది మన యూత్లో ఉంది. ఆ ఎనర్జీ కానీ, ఓపిక కానీ, ఆ కోపం కానీ రావాల్సింది యూత్కి. ఆ యూతే ఏమి ఒక రోజు హాలిడే దొరికింది అని చెప్పి ఇంట్లో కూర్చొని వీడియోలు చూసుకోవడం యూజ్ ఏంటి? 18 ఏళ్ళు వచ్చినాయి అంటే మనం మీరు ఓట్లకు వేయాల్సిందే, వేయాలి. ఎందుకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనేది మీరు చూసుకుని. ఇదొకటే కాదు, ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కు వేయడంత రోజు ఆగిపోదు. ఓటు హక్కు వేసారు మళ్ళీ ఐదు తర్వాత వస్తారు మళ్ళీ ఓటు వేస్తారు దాంతో ఆగిపోదు. ఓటు హక్కు అనేది బేసిక్. దాని తర్వాత ప్రతిరోజు ఏదో అన్యాయం జరుగుతుంది, వచ్చి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, మమ్మల్ని నిలదీసేటట్టు ఉండాలి. అంత ఎనర్జీ అనేది ఓన్లీ యూత్కు ఉంటుంది. ఆ యూతే నెగ్లిజెంట్ అవ్వకూడదు. మీరు మీరందరూ 15-16 సంవత్సరాలు ఈసారి వేయలేరు, కానీ నెక్స్ట్ టైం వేసినప్పుడు కానీ అయితే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం మీరు చెప్పాలి. మీరు 18 ఇయర్స్ వచ్చిందంటే మీ ఓటు హక్కు వేయాల్సిందే, కంపల్సరీ. ఆప్షన్ లేదు, వేయాలి. వేస్తేనే మీకు ప్రజాస్వామ్యంలో మన ప్రజాస్వామ్యం ఇంకా దృఢపడుతుంది. ఇంకా
మీరు వేస్తే మీ పర్సంటేజ్ వల్ల చాలా మార్కులు వస్తాయి, మీ వాయిస్ ఉంటుంది, అది మీరు 100% మీరు అది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని పోలింగ్ స్టేషన్స్లో పేర్లు ఎక్కడ దూరంగా ఉన్నాయంటున్నారు, అది మా దృష్టికి తెచ్చారు. యాక్చువల్లీ ఆ ఇష్యూ ఏంటంటే పోలింగ్ స్టేషన్స్ అక్కడే ఉన్నాయండి, కానీ ఫేస్ షీట్ ముఖ చిత్రం ఉంటుంది కదా అందులో తప్పులు ఉన్నాయి. అండ్ మీరు సీఈఓ వెబ్సైట్లో మనం ఓట్ చూసుకున్నా సరే ఆ తప్పు చూపిస్తుంది, అంటే రామసముద్రం కానీ నిమ్మనపల్లి కానీ చూపిస్తుంది, కానీ వీళ్ళు ఉన్నది ఇక్కడే. సో ఆ ఫేస్ షీట్స్లో కరెక్షన్స్ అనేది మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము, అండ్ దే విల్ చేంజ్ ఇట్, అండ్ అది కూడా మారుతుంది మా ఫేస్ షీట్లో. అప్పుడు వాళ్ళు ఆన్లైన్లో చూసుకున్నా సరే కరెక్ట్ ఉన్న పోలింగ్ స్టేషన్ వస్తుంది. ఇంకా ఇక్కడున్న మీ పేరెంట్స్ అందరూ కూడా ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎవరు వేయకపోయినా మీరే తెచ్చి ఆ రోజు వేయించాలి, మీరే బాధ్యతగా వేయించాలి. మీకే మీరు మీ వయసు మన మీ వయసులో ఉండాల్సిన ఉత్సాహం ఉండాలి. వేయకపోతే ఏంటి ఎందుకు వేయట్లేదు అని నిలదీయాలి పేరెంట్స్ని, నిలదీస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.